పొద్దున్న టిఫిన్ తిన్నారా లేదో? తినలేదా? ఈ సినిమా చూడండి, కడుపు నిండిపోతుంది. ఈ శివరాత్రికి మంచి సినిమాతో వచ్చినాడు కిరణ్ అన్న. కాన్సెప్ట్ బాగుంది, సింపుల్ స్టోరీ అయినా కానీ ఆ ట్విస్ట్లు ఆ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అన్న. అందరూ చూడాల్సిన సినిమా అన్న, ఫ్యామిలీతో. యాక్టింగ్ చంపేసినాడు అన్న. అన్న కిరణ్ అన్న సినిమా సినిమాకి యాక్టింగ్ స్కిల్స్ పెరుగుతున్నాయి కానీ ఎక్కడా లో అవ్వట్లేదన్న. సాంగ్స్ ఓకే అన్న, ఒక సాంగ్ బాగుంటుంది బంగారం అనే సాంగ్ చాలా బాగుంటుంది. ఫైట్స్ బాగున్నాయి అన్న, సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగా పెట్టారు ఫైట్ మ్యాటర్స్ కూడా అన్న. బ్లాక్ సూట్ మీద ఉందన్న, బట్ అది సెకండ్ పార్ట్లో రిలీవ్ అవుతుంది అనుకుంటా. ఐ థింక్ పార్ట్ టూ ఉంటుందేమో ఐ థింక్. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందన్న, కాన్సెప్ట్ బాగా చాలా బాగుంటుంది. హీరో కిరణ్ అబ్బవరం గారు ప్రతి సినిమా సినిమాకి ఒక మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నాడే కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదన్న. కిరణ్ అన్న హిట్ కొట్టినావు, నేను కూడా నీ నైబర్నే, మీ పక్క విలేజే మాది కూడా. హ్యాపీ శివరాత్రి కిరణ్ అన్న. చెప్పలేము, అతను ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చేసిన యాక్టింగ్ కానీ ఇక సమేతని యాక్టింగ్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను సాంగ్స్ అనేది చాలా బాగుంది. ఈ కొత్త కాన్సెప్ట్ అనేది, లేబర్ అనేది కొత్త కాన్సెప్ట్, ఒక మనిషికి ఒక మనిషి సహాయపడడం అనేది చాలా అద్భుతంగా ఉంది చేయడం. ఈ ప్రతి ఒక్క సాంగ్స్ కానీ ప్రతి ఒక్క లిరిక్స్ కానీ అతని యాక్టింగ్ అని అది చెప్పలేము. ప్రతి ఒక్క సాంగ్స్ ప్రతి ఒక్క లిరిక్స్ అతను చేసిన ఫైటింగ్ అతనే నిర్మాత అంటే లిరిక్స్ అని అతనే రాశారు, చాలా అద్భుతంగా ఉంది, సూపర్. చాలా చెప్పలేము, కిరణ్ అన్న యాక్టింగ్ అనేది చెప్పలేను అసలు, సూపర్ హైలైట్ అసలు. కామెడీ ఉంది, కామెడీ అయితే బరాబర్ ఉంది. కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చెప్ప తగ్గేదే లే అసలు. ప్రతి ఒక్క సాంగ్ కానీ ప్రతి ఒక్క సీన్ కానీ ప్రతి ఒక్క క్లారిటీగా ఉంది, చాలా సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. చాలా పక్క డిఫరెంట్లో బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. ఎంటర్టైన్మెంట్ గురించే థియేటర్కి వస్తాం, అలాంటిది ఎంటర్టైన్మెంట్ థియేటర్లో మంచిగా ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీతో పాటు లవ్ ట్రాక్ కూడా, వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా సూపర్ అనిపిస్తే. సాంగ్స్ కూడా బీజంతో పాటు మంచి హైలైట్ హైలైట్ అనిపిస్తుంది నాకైతే. హే డబుల్ యాక్షన్ లేదు, డబుల్ యాక్షన్ అలాంటిది ఏమి. అదే అదే ట్విస్ట్, అది నేను రివీల్ చేస్తే ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఏదనేది చెప్పేస్తే ఏముంటుంది చెప్పు, థ్రిల్ అనేది ఉండాలి. మనం పోయి చూస్తేనే ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఫీల్ అవుతాం. అది మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ అవుతుంది. నేను ఏది రివీల్ చేయకూడదు, స్ప్రైర్ చేస్తే బాగోదు. అది ఎవరిని ఎందుకు చంపింది ఏం కథ అనేది ఒక సస్పెన్స్ అనేది, ఏం తర్వాత ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్. ఇంకా తర్వాత మొత్తం స్టోరీ రివీల్ అవుతుంది కదా, బాగనిపిస్తుంది. ఇంకా ఫైటింగ్ సీన్స్ కూడా కరెక్ట్ బాగానే సెట్ చేసేసిండు. ఇంకా మొత్తం ఓవరాల్ అయితే చాలా బాగనిపించింది. మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా కరెక్ట్, నిజంగా అంటే అమ్మ ఉన్నప్పుడు ఆ అమ్మ వాల్యూ తెలియదు, అమ్మ లేనప్పుడే ఆ వాల్యూ తెలుస్తుంది. అమ్మ ఉన్నోని వాళ్ళకి అరే అమ్మని ఎట్లా కష్టాలు పెడుతుండ, అదే పెద్దగా అయిన తర్వాత వన్ ఏళ్ళు ఒక స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ చిన్నప్పటి నుంచి ఎంత పెంచి ఎంత కష్టపడి ఉంటే తిని తినక పెట్టింటుంది, ఆ వాల్యూ లేకుండా కొడుకులు అట్లా చేస్తారు. అది మంచి బాగా చూపించింది, అది నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించింది అది. కానీ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ అంటే కొన్నిసార్లు ఏంటంటే దాని మీద నుంచి ఎక్కి కరెంట్ తీగల మీద పట్టుకొని కొన్ని సాహసాలు చేస్తుంటారు యూట్యూబ్లో వైరల్ కావడానికి. అలాంటివి చేయకండి నిజంగా అంటే. ఫ్రాంక్ వీడియోలు కూడా ఎవరినైనా ఇబ్బంది అంటే ఒకరిని భయపడి తన్ని అలాంటివి వద్దని అనిపిస్తుంది, ఎందుకంటే అది దాంట్లో కూడా చూపించింది యూట్యూబ్ గురించి. నాకైతే మంచిగా అనిపించింది స్టోరీ అయితే, మదర్ సెంటిమెంట్ ఉంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే అంతగా లేవు, తెలిసిందే కదా లాస్ట్ వరుసగా ఫ్లాప్లు వస్తున్నాయి, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు. మళ్ళా రొటీన్ స్టోరీగా ఉంది బాగా. హీరోయిన్ అయితే చాలా క్యూట్గా ఉంది. హైలైట్స్ మురళీ శర్మ, కిరణ్ అబ్బవరం కన్నా మురళీ శర్మ హీరోగా అనిపిస్తాడు సినిమాలో, డామినేట్ చేస్తాడు బాగా. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది, తర్వాత నుంచి అంతా స్లోగా ఉంటుంది చాలా చాలా చాలా. ఫస్ట్ హాఫ్ ఉంది, లాస్ట్లో మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు, ఏదో ఉంటే పార్ట్ ఉండొచ్చు. అన్నీ కలిపేసినట్టుంది, అన్నీ కలిపేసి ఒక ఒక దాంట్లో తీసినట్టుంది, పర్లే అలా చూడొచ్చు. మ్యూజిక్ బాగుంది, రేటింగ్ అయితే ఒక 2.5 ఇవ్వచ్చు 5కి. సినిమా చూసినా మాత్రం బూజ్ బౌన్స్ వస్తుంది. సినిమా స్టోరీ మాత్రం చాలా హైలైట్ ఉంది. హీరో యాక్టింగ్ కొత్తగా కాదు, ఎక్స్పీరియన్స్ మనిషిలాగా చేసిన యాక్టింగ్. హీరో కూడా కెరియర్లో కూడా చాలా పైకి రావాలా, చాలా క్లిక్ కావాలా, ఆయన కూడా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. డైరెక్టర్ తీసుకోవడం కూడా కొత్తగా తీసుకున్నాడు, డైరెక్టర్ కూడా కొత్తగా హైలైట్ తీసుకొచ్చిండు. అలా హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకోటి ఫైట్స్ వస్తుంటే ఒక్కొక్కటి దుమ్ము లేచిపోతుంది, ఆ ఫైట్స్ చూస్తుంటే మనకు బూజ్ బౌన్స్ రావాలి మొత్తం. కానీ యాక్టింగ్ చేయడం మాత్రం దుమ్ము లేపేసి ఇరగదీసేసిండు. హీరో హీరోయిన్ రెండు పిల్లర్స్, అందులో ఒక వచ్చిన మాత్రం డైరెక్టర్ తీసిండు మాత్రం ఖతర్నాక్ తీసిండు, హైలైట్ తీసిండు.
సినిమా నువ్వు చూసినీకి అసలు బోర్ అనేది అసలు కుట్టదేకుంటుంది. అసలు ఏంది శివరాత్రికి మాత్రం మనం అనుకున్న మహాశివరాత్రి కానీ సినిమా చూసే మా రెండు శివరాత్రులు కనిపిస్తే మనకి అంత బాగుంది సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ. నువ్వు సెకండ్ టైం చూడ కనిపిస్తా మళ్ళా మళ్ళా సూపర్ హిట్ సినిమా అది బ్లాక్ బస్టర్ మూవీ. అలానే ఉండే ఇప్పుడు మనం ఎస్ఆర్ కళ్యాణ్ మేడం ఎలాంటి మెసేజ్ ఇచ్చినాడు ఫాదర్ గురించి, ఈ సినిమాలో కూడా ఒక నెంబర్ కడుక్కోవడం దాని గురించి మెసేజ్ ఇచ్చినాడు. చాలా బాగుంది మొత్తానికి సినిమా అయితే ఎక్కడ కానీ తగ్గనే తగ్గదు. సినిమా మొత్తంలో ఒక బ్లాక్ బాక్స్ గురించి తిరుగుతున్నారు, సెకండ్ పార్ట్ కూడా ఉంటుందంటారా? అది ఏమో తెలీదు. ఇప్పటి వరకు అయితే మూవీ అయితే ఈ సినిమా అయితే ఒక ఇది చాలా బాగుంది. ఈ సినిమా సాంగ్ హీరోయిన్ కొత్త ఆమె కాబట్టి కొద్దిగా పర్లేదు, బాగానే నీట్గానే చేసింది. హీరోయిన్ అయితే కొద్ది పెద్దగా ఏం లేదు మూవీలో అయితే. చాలా బాగుంది సాంగ్స్ కానీ బీజిఎం కానీ, కొత్తగా ఆర్ఎక్స్ 100 మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగ చేసినాడో తెలిసింది. ఆ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయినా ఈ సాంగ్స్ చాలా బాగుంది. కామెడీ టైము వేరే లెవెల్, నిట్టిగా ఎక్కడ పెట్టాలో అక్కడే నిట్టి వేసి కథను ఎక్కడ కానీ డిస్ప్లే చేయకుండా నిట్టి కామెడీ టైం కానీ పెట్టాడు. నెంబర్ కనుక్కోవడానికి హైలైట్, ఆ నెంబర్ మనము మన పక్కన వాళ్ళదే ఉంటుంది, దాని గురించే అది చూస్తే అర్థమవుతుంది భయ్య, చెప్తే కానీ ఇది కాదు. మొత్తానికి సినిమా అయితే ఈ శివరాత్రికి మంచి మూవీ, మంచి మెసేజ్ ఇచ్చే మూవీ అయితే ఇదే. ఎక్కడో రాయచెట్లో ఉండేవాడు ఇక్కడ వచ్చి మంచి మంచి సినిమా తీసినందుకు చాలా హ్యాండ్స్ అప్ భయ్య. హైలైట్గా తీసినాడు కిరణ్ అబ్బారం అయితే, మనకు ఎస్ఆర్ కళ్యాణ్ మేడం మమ్మల్ని ఎలాగా తీసినాడు ఫాదర్ గురించి, ఈ సినిమాలో కూడా అంత మంచి కంటెంట్ ఉండే సినిమా ఇది.